స్మోకింగ్ కిల్స్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగితే మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏంటయ్యా కంగారు, పొద్దున్నే నిద్రలేసి వచ్చేసావు, అర్జెంట్ అన్నావు, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అన్నావు, ఇంతకీ మ్యాటర్ ఏంటి? సార్, మనం గ్యాదర్ చేసిన ఈ న్యూస్ మరే ఛానల్లో రాదు సార్, ఎక్స్క్లూజివ్ అవర్ D9 న్యూస్లోనే వస్తుంది. ఎందుకంటే డి అంటే డేర్ కదా. ఈ దెబ్బతో మన న్యూస్ రేంజ్ మారిపోతుంది సార్. ఇంతకీ ఏంటా న్యూస్? గరుడు కట్టిన కసాయి కథ, కబ్జా కింగ్ ముసుకు కథ, రౌడీ గూండా రాక్షసుడు అనే పదాలకు ఎగ్జాంపుల్. వాడు భాగవతలన్నీ బట్టబయలు చేసి ప్రజలకి వాడు విశ్వరూపం చూపించే దమ్మున్న ఛానల్ సార్ మంది. విజయానికి సిద్ధం సార్ ఇది. ఈ దెబ్బతో అవినీతి ముసళ్ళన్నీ బయటకొచ్చి కొట్టుకుని సావాల్సిందే. ఇంతకీ ఎవరా కరప్షనిస్ట్? వాడు పొలిటీషియన్ కాదు సార్, రౌడీ గూండా మర్డరర్ దూల్పేట్ ధన. వాట్ వాట్, నీకేమైనా మైండ్ దొబ్బిందా? ఓకే, ఒక గాంధీవాదిని పట్టుకుని రౌడీ అంటావా? వాడు గాంధీవాది అండి సార్, గద్దని పెంచి గాంధీవాది అన్నారంటే మీరెంత ఎదవో అర్థమైపోతుంది సార్. అర్థమైపోయింది. హోల్డ్ యువర్ టంగ్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక ఛానల్ ఎండిని మర్చిపోయావా? ఇలాంటి సన్నాసులు ఉండబట్టే జర్నలిజానికి జెండర్ లేకుండా పోయింది సార్. ఆడ మగ తేడా లేకుండా మారిపోతున్నారు. రక్తం దారపోసైనా నిజాన్ని కాపాడుతుంది. మహా అయితే ఏమవుతుంది? నా జాబు పోతుంది అంతేగా. ఈ జాబు నాకు ఒక ఈక, పోతే 10 ఈకలు మొలుస్తాయి. ఒక ఛానల్లో జాబ్ పోతే మరెక్కడా రాదు, రానివ్వను కూడా. సోషల్ మీడియా నీ అబ్బసొత్తు కాదు, ప్రజలు తెలివి మీరిపోయారు. మీ శాటిలైట్ ఛానల్కు సోషల్ మీడియా పవర్ అనేది తెలుస్తుంది. అది చాలు నా పవర్ ఏందో చూపించడానికి. అక్షరం నా ఆయుధం, నా ధైర్యమే నా బలం. అదే వస్తా.
హలో అంటరాజా వస్తావా? నేను అడిగింది రామోజీ ఫిలిం సిటీ కాదు, అమీర్పేట్కు. అమీర్పేటో ఛాన్సులు బాగానే వస్తాయిలే. హీరో క్యారెక్టర్ ఏంది, ఛాన్స్ ఇస్తే విలన్ క్యారెక్టర్ కూడా చేస్తా. ఎక్కు ఎక్కు. పోనీ మీ మార్క్స్ చాలా బాగున్నాయి. థాంక్యూ. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఆఫ్ కోర్స్ నువ్వు కూడా బాగున్నావు. థాంక్యూ సార్. నౌ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నువ్వు లిఫ్ట్ లో వచ్చావు, దానికి 2000 నెల కరెంట్ బిల్ అవుతుంది. నువ్వు జాబ్ చేస్తే నీ షేర్ ఎంత? మీరు ఇచ్చే సాలరీ పై ఆధారపడి ఉంటుంది సార్. నీ ఇంటర్వ్యూ ఫైల్ వెయిట్ ఎంత? నేను నువ్వు అడిగిన అంత. ఈ రోజు మా ఇంట్లో ఏం కూర వండారు? పురుగులున్న 15 పుచ్చొంకాయలు వండారు సార్. 15 నెంబర్ ఎందుకు చెప్పాననేగా. 5 చొప్పున 3 పిచ్చోళ్ళు పెట్టాను సార్. వాట్ సార్? మా ఆశని ఆశంతో ఆడుకోవద్దు సార్, ప్లీజ్. ఏ ఎవరు మీరు? వదలండి, హెల్ప్ మీ. ఏ ఎవరురా మీరు? వదలండి రా, వదలండి, వదలండి, హెల్ప్ మీ. థ్యాంక్స్ అండి, నన్ను ఈ రౌడీల నుంచి రక్షించినందుకు. ఇట్స్ ఓకే.
మనిషిలో దైవాన్ని చూడరా, దైవాన్ని చూడరా, నీపై నీకు నమ్మకం ఉండి తీరాలిరా, సాగే కాలం తో పాటు నువ్వు మారాలిరా, నిజామలో ఉంది ఫలితం ఏనాడు మరువకు నీ లక్ష్యం, తప్పనే ఉండాలి నిరతం కావాలి బతుకే చరితార్థం, అడుగై అడుగై ముందుకు అడుగై ఆగకు ఏనాడు, చెరిపై చెరిపై హద్దులు చెరిపై ధైర్యం నీతోడు. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే గుడ్లు పెడతానే ఉన్నారు కానీ. నువ్వు ఛాన్స్ కోసం వచ్చాను సార్. ఆ రావు గారు పంపించింది నిన్నేనా? అవును సార్. నీ పేరేమి? విక్రమ్ సార్. ఏ క్రమ? విక్రమా త్రివిక్రమా? ఒక్కరినే సార్, ముగ్గురిని కాదు. అది సరే, అవకాశం ఇప్పుడిస్తే ఏం చేస్తావా? 10 సంవత్సరాల తర్వాత ఇస్తే ఏం చేస్తావా? ఎప్పుడిచ్చిన పనే చేస్తాను సార్. అదే ఏం పని చేస్తావా అని అడుగుతున్నా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. మొత్తానికి డైరెక్టర్ అయిపోతాం అన్నమాట. ఖచ్చితంగా అవుతాను సార్. అది సరే, సరదాగా మంచి స్టోరీ చెప్పు. సరదాగా ఎందుకు సార్, నిజంగానే చెప్తాను. చెప్పు. సీన్ ఓపెన్ చేస్తే ఎర్లీ మార్నింగ్, పార్కులో అందరూ ఆడుకుంటున్నారు. పార్కులో ఉండే బెంచ్ పైన ఒంటరిగా ఉన్న ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఆ పాపను ఊరుకోబెట్టడానికి బామ్మ ఒక చిన్న కథ చెప్తుంది. బామ్మ చెప్తుందా కథ? బామ్మే చెప్తుంది సార్. అనగనగా ఓ పెద్ద రాజ్యం, అందులో అందమైన అద్దాల మేడ ఉంది. దానిలో నుండి ఒక రాజకుమారుడు నీకోసం తెల్లటి రెక్కల గుర్రం మీద వచ్చి నిన్ను తీసుకెళ్తాడంట అని అంటుండగా పక్కనున్న ఒక అందమైన అమ్మాయి వచ్చి, ఎందుకు బామ్మ గారు చిన్నప్పటి నుంచి ఇలాంటి కథ చెప్పి మమ్మల్ని మోసం చేస్తారు, తీరా పెద్ద అయ్యాక ఒక్కరు కూడా రారు, నిజంగా వస్తే మీరే అడ్డుపడతారు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. స్క్రీన్ బ్లాక్ చేస్తే అక్కడ టైటిల్ ఓపెన్ సార్. అప్పుడు పడుతుందా టైటిల్? ఫస్ట్ లో పడదా? అవును సార్. ఎలా ఉంది సార్? నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఈ కథ 30 ఏళ్ళ కింద చెప్తే బాగుండేది. అది తెలుసు సార్. మరి ఇలాంటి కథ ఎప్పుడన్నా చెప్పినావా? నాకు తెలుసు అన్నది 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి కథ పనికిరాదని. వేరే కథ ఏమైనా ఉందా? ఉంది సార్, చెప్పమంటారా? ఎలా ఉంది సార్ నా కథ? చాలా బాగుంది కథ. ఎంత బడ్జెట్? 10 కోట్లు సార్. 10 కోట్లా? మొన్న సినిమా తీసాం, 30 కోట్లు అయింది సార్. 100 కోట్లు అనబోయి 10 కోట్లు అన్నాను సార్. అవునా? బడ్జెట్ బాగుంది బాగుంది. మీరు వెళ్ళి ఫోటోస్ గారిని తీసుకురండి, సినిమా చేద్దాం. మీరు చేయరా సార్? మేము చేపిస్తాము కానీ మేము చెయ్యము. వస్తాను సార్, తీసుకొస్తాను. బడ్జెట్ బాగుంది, వెళ్ళి ఫోటోస్ గారిని తీసుకురా, తప్పకుండా చేద్దాం. బాబు, బాబు. తనకు సంబంధం లేకపోయినా ఎలా పట్టించుకోగలుగుతుంది బాబు? నా కథకి ఇలాంటి అమ్మాయే కరెక్ట్ సూట్ అవుతుంది. ఏంటి సోద్యం చూస్తున్నారు? ఇంత చిన్న బాబు పడిపోయాడు కనిపించడం లేదా? మొగోళ్లే సోద్యం చూస్తున్నారు, ఆడవాళ్ళ మేమేం చేయగలమమ్మా? ఈ ఆటో వాళ్ళకి దూకుడు ఎక్కువ ఉంది. కామెంట్స్ వద్దు, ముందు పిల్లాడి సంగతి చూడండి. పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందేమో చూడండి. మేడం, పక్కనే హాస్పిటల్ ఉంది, నేను నర్స్ని. ఈ బాబు నాకు తెలుసు, రెస్టారెంట్ ఓనర్ కొడుకు. ఈ బాబుని తీసుకెళ్లి నేను ఇంటి దగ్గర వదిలేస్తా. ఓకే. బాబు, బాబు. ఏమయ్యా? బాబు నువ్వే నా యాక్సిడెంట్ చేసింది. తప్పైపోయిందమ్మా, బాబు అడ్డంగా వచ్చేసాడు. ఇలానే చెప్తారు గానీ నువ్వు ఒక పని చెయ్యి, బాబుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్లి డ్రాప్ చేయాలి. తప్పకుండా చేస్తానమ్మా. నిజమేనా? నిజమే. చేస్తావా? నిజంగా. లేదనుకో, నీ నెంబర్ నోట్ చేశాను,
పోలీసులకి చెప్తాను. హాయ్ భూమి. హాయ్. ఏం భూమి, ఈరోజు ఎవరికి సహాయం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటే అంతా ఎగతాళా అక్కడ భూమి? కాదే, మన భూమికి భూదేవికున్నంత ఓపిక, మంచితనం, సహాయం చేసే గుణముంది. ఎవరికో ఒక్కరికైనా హెల్ప్ చేయకపోతే తనకు నిద్ర పట్టదు, అందుకే అడిగాను. సారీ. ఏయ్, ఏంటే మనకు రోజు సాయం చేస్తూనే ఉందిగా. ఏంటి మోసేస్తున్నారు, ముగ్గురు వచ్చారేంటి? మన స్వాతి బర్త్డే కదా, అందుకే షాపింగ్ వెళ్తామని. ఓ సారీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వన్ సెకండ్. ఇదిగో ఏటీఎం కార్డ్, 2010 పిన్ నంబర్. సో షాపింగ్ చేసుకో, మీ ఇద్దరు కూడా. బాయ్ బాయ్. అది 14, 15, 16 అది నేను వచ్చాక మాట్లాడతా. ఓకే. హలో, వస్తావా? ఛీ, సృష్టికి విరుద్ధం సార్, మన ఇద్దరం వెళ్ళాడే. అది కాదు బాయ్, ఆటో వస్తాదా? రాదు, నేను నడిపితే వస్తుంది. నీ సిగ్గుసి ఇవ్వడా, ఆటో వస్తుందంటే సిగ్గుపడతావు. నువ్వు వెళ్ళు, నేను ఆపుతున్నానా? అబ్బోరే, నేను వెళ్ళకపోతే పని అయిపోతుందిరా సార్. మీరు వెళ్ళకపోతేనే పని అవుతుందంటే మీరు అదృష్టవంతులు సార్. ఒరే, నేను సికింద్రాబాద్ వెళ్ళాలరా బాబు. ఒరే, వెళ్ళాలరా? వెళ్ళాలా? రండి కూర్చోండి. ఒరే, చిటికలో తీసుకెళ్ళాలి. ఇట్రాను, ఆటోలో తీసుకెళ్తా, చిటికలో ఎలా తీసుకెళ్తారా? సరే కూర్చోండి సార్, మనకెందుకు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సరే. హలో చిన్నబాబు గారు, నమస్కారం సార్. సార్, మీ చిన్నబాబు కూడా నమస్కారం పెడతారు సార్? చిన్నబాబు గారు అంటే చిన్నబాబు కాదురా, నాగార్జున. బాబు గారు డబ్బింగా, నేను చెప్పేస్తాను బాబు గారు. ఓకే. హలో డాడీ. సార్, మీ డాడీ కూడా వస్తాడా? డాడీ అంటే మా డాడీ కాదు, నాగబాబు గారు. డాడీ, అది అబ్బాయికి చెప్పండి డాడీ, ఆ డేట్లో మనం కన్ఫర్మ్ చేద్దాం. ఓకే డాడీ. హలో అల్లారక్క గారు. సార్ సార్, అల్లారక్క ఎవరు సార్? అల్లారక్క అంటే ఏ రహమాన్ రా బాబు. ఏ రహమాన్ ఎందుకు వచ్చారు సార్? ఒరే, నీకు విషయం తెలుసా? భాషా సినిమానే సీక్వెల్ చేస్తున్నారు, దానికి ఏ రహమానే డైరెక్టర్. భాషా సినిమాకి ఏ రహమాన్ డైరెక్టర్? ఆయన మ్యూజిక్ డైరెక్టర్. హలో, ఎంతో అంత కన్ఫ్యూజ్. రహమాన్ గారు భాషా హీరో. గడవండాలా? ఓకే, చెవుకు పోగుండాలి. ఒక్క నిమిషం. బ్లూ కలరు గ్లాసెస్ పెట్టుకోవాలా? బ్లూ, అదే ఫ్యాంట్కి బొక్కలు బొక్కలు ఉండాలి. దొరికిపోయాడు సార్. ఏడి, నీకు మామూలు లెక్క పట్టలేదురా, లేరా? మీరు లేపితే లేస్తా సార్. ఇక్కడ కూడా నేనే లేపాలా? లే. వా, ఏమో అనుకున్నాను కానీ మామూలు అదృష్టవంతుడు కాదురా. భాషా 2లో రజనీకాంత్ ని తీసేసి నిన్ను హీరోగా పెట్టుకుంటున్నారా బాబు? భాషా 2నా? అబ్బో, సరిగాని 14 ఓకేనా? 14 ఏంటి సార్? 14 కోట్లు రా బాబు. 14 కోట్ల? దేనికి? అన్ని కోట్లు దేనికని? నీ రెమ్యునరేషన్ రా బాబు. బాబు, 14 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నావంటే ఓ పెద్ద హీరో తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు 14 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు కదా, అదే ఇన్కమ్ ట్యాక్స్ అని, జిఎస్టీ అని, వీటికి 1 లాక్ ఖర్చు అవుద్ది. వాటికా? ఆ 1 లాక్ నువ్వు కడతావా లేదా లేకపోతే వేరే వారికి ఎవరికైనా ఇద్దావా అని చూస్తున్నా. భాష ఆటో ఫైనాన్స్ కట్టడానికి వెళ్తున్నా. సార్, అసలే కష్టపడి దాచుకున్నాను సార్, ఇదిగోండి అడ్వాన్స్. తొక్కలో ఫైనాన్స్, 14 కోట్లు తీసుకుంటుంటే ఇంకా ఆటో ఫైనాన్స్ అంటే ఆటో తడవు. సూపర్ తమి. తమి, నువ్వు 29, 30, 31 ఈ డేట్లు ఖాళీగా ఉంచుకో. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. భాషా 2. ఇది ఎరుపప్పే అనుకున్నా, పెద్ద కొండ ఎరుపప్ప. భాష 2. అవును, 29, 30, 31 అన్నాడు కదా, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరమా? మనకెందుకులే. భాష 2. ఒక్క ఆటో. ఏ ఎవడబే హీరో? హో,
గాంధీ నగర్ వస్తావా? మీరు రాని పిలవాలే, ముందు వెనక చూడ పర్మిషన్ లేకున్నా పర్లే, పాకిస్తాన్ అయినా వచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా మెంటలా? లే మేడం, ఆ రోజు నీ హెల్పింగ్ నేషన్ చూసిన కప్పర్స్ అంది ఫిదా డెత్తడి. మేడం నవ్వింది. సరే పదా కూర్చోండి. వందేంది మేడం. ఏం చేస్తుంటావు జానీ? నిజం చెప్పాలనా? డైలీ ఆటో నడుపుతా, నైట్ లో ఫుల్ టూ బిందాస్, డైలీ సినిమా కొడతా, ఇంటికి వెళ్తా, తింటా, పండుతా. ఆటో ఓనా? లే, రెంట్కి తెచ్చిన, ఫైనాన్స్ కట్టి 5 దినాలైంది. మరి మీ ఓనర్ వస్తే కంటి చూపుతో చంపేస్తా. ఏమేంటి జానీ? కంటి చూపు పోయింది. ఏంటి? నువ్వు విండో ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏరా, ఆటో బస్ లేవా? వారం దినాలు అవుతుంది అన్న. బండిలో ప్యాసింజర్లు ఉన్నారే. అయితే వాళ్ళు తీసుకుంటావా? కట్లాడుతుందా నీకు? సరే, ఆటోనే తీసుకెళ్ళు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏముంది, దేవుడు కాళ్ళు ఇచ్చిండు, ఇంటికి వెళ్ళాలా, తినాలా, సప్పుడు చేయకుండా పడుకోవాలా. సరే, ఛాయ్ తాగుదామా? ఛాయ్ మంచిగా చెప్పున్నా మేడం. ఈడనే మా ఫ్రెండ్ కేఫ్ ఉంది, పోయి తాగుదాంపా. వావ్ జానీ, ప్లేస్ భలే ఉంది, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వస్తావా? అరే ఇది మన అడ్డా మేడం, నీకు నచ్చిందా? చాలా. ఏం తీసుకుంటావు? నీకు నచ్చింది. ఏ జమీల్, జమీల్ మేడం కి నమస్తే చెప్పు. నమస్తే మేడం. జానీ ఇదేంటిది? మానోడే జమీల్, మేడం కి మనం అన్నా మన ప్లేస్ అన్నా మస్తు లైకింగ్. నువ్వు వెళ్ళి ఎగ్స్ ఎగ్ దో కడక్ చాయ్ ఆర్ బిస్కెట్స్ లేకారే. టీకే సార్. జానీ ఇప్పుడు ఎలా? ఏముంది, బిస్కెట్ తినాలా, చాయ్ తాగాలా, బస్? అది కాదు, ఆటో లేకపోతే ఇప్పుడు ఎలా? ఏముంది, ఇంటికి వెళ్తా, తింటా, పండుతా, పొద్దుగాల ఓనర్ దాన పోతా, నీ కాల్ముక్త ధరో పాంచం ధర అంట, ఐస్ లెక్క కరుగుతాడు, ఆటో చేతికిస్తాడు, గంతే. ఇలా ఎన్ని రోజులు, రోజు అడుక్కోవడమేనా? మాకు మామూలేదంతా. అలా కాదులే. ఏంది మేడం, ఏంది, ఏం చేయాలి? రేపు అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేయి. ఏం మేడం, ఏమైనా స్కెచ్ చేసినావా? ఏమైనా ఉంటే ఇడనే కొట్టు, ఫ్రెండ్షిప్ లో మాఫ్ చేస్తా. ఏడు చేయవలే, ఫ్రెండ్ అన్నావు కదా, నువ్వు రేపు అక్కడికి వెళ్ళు, నీకే తెలుస్తుంది. సరే నువ్వు చెప్పినావు కదా, అంతే ఫైనల్. కళ్ళు మూసుకుని చేస్తా. నా పేరు భూమి, రఘుని కలవాలి. లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది, కూర్చోండి. మీరు భూమి? ఎందుకు? ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు మీ యాక్టివ్ రాక్ చూశానండి, రియల్లీ చాలా మంచిగా అనిపించింది. ఎందుకు తనలా నేను ముందుకెళ్ళి హెల్ప్ చేయలేకపోయాను? అందులో ఏముందండి, ఆ సెకండ్ లో అక్కడ ఉన్నాను కాబట్టి చేశాను, అందుబాటులో లేకపోతే చేయను కదా. మీలా ఎంతమంది ఉంటారండి? సాయం చేయరంటే సాయంత్రం కలుస్తానని వెళ్లే వాళ్ళని చాలా మందిని చూశాను. ఇంటర్వ్యూకి వచ్చారా? అవునండి, ఇంటి దగ్గర అమ్మా నాన్న సెటిల్డ్, చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఫైనాన్షియల్ గా పర్వాలేదు, జాబ్ లేక కాదు, జాబ్ పురుష లక్షణం కదా, అందుకే వచ్చాను. ఎందుకో మీరు కావాల్సిన మనిషి అనిపించింది, అందుకే చెప్పాను. ఓకే కిషోర్, మళ్ళీ కలుద్దాం. ఐ హావ్ సమ్ అర్జెంట్ వర్క్, మళ్ళీ కాల్ చేస్తాను. నా ఇంటర్వ్యూ విషయం మా అమ్మా నాన్నకి చెప్తాను. నో డౌట్, నీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఈ వీక్ లో ఎప్పుడు జాయిన్ అవుతావో చెప్పు చాలు. అదేలాగా, వాళ్ళకి నా గురించి తెలియాలిగా. నాకు తెలిసింది కదా, ఈ జాబ్ నీకు కన్ఫర్మ్, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. నో థ్యాంక్స్, వి ఆర్ ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ ఫార్మాలిటీస్ వాళ్ళు చూస్తారు, ఓకేనా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, బాయ్. బాయ్ అండి. ఆల్రెడీ 10 సినిమాలు ప్లాన్ చేశాను సార్, రెడీకి. అయ్యగారు కాఫీ? ఏంటో నీ మధ్య కాఫీలు తాగాలనిపిస్తలేదు. నాకు నిమ్మకాయ రసం అయితే బాగుంటుంది. ఇంతకుముందు బత్తాయి జ్యూస్ కావాలనేవారు. కాలాన్ని బట్టి ఇష్టాలు మారిపోతుంటాయి. కాలాన్ని ఇష్టపడాలి కానీ మరీ కరోనా కాలాన్ని ఇష్టపడకూడదు, మీకే డేంజర్. సరే సరే, కానీ ఇదేంటి ఫ్లోర్ అంతా ఇంత దుమ్ముగా ఉంది, ఇగో మొత్తం దుమ్ము, ఇక్కడ ఒకసారి చూడు, చేయి పెట్టు, ఇగో చూసావా మొత్తం దుమ్ము, ఇగో మొత్తం దుమ్మే, ఇగో నీ పైన కూడా దుమ్మే ఉంది, ఇగో ఇక్కడ కూడా దుమ్ము పడదు, ఇగో ఈ బుగ్గల మీద కూడా దుమ్మే, దులుప నీవు, అరే ఇగో చూసావా ఎంత ఏం చేస్తున్నారు, దుమ్ము దుమ్ము దులుపుతున్నాను, దులుపు దులుపు
దుమ్మునన్నా కాకపోతే రోజు ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎక్కడ పడితే అక్కడ పడుతూనే ఉండేవాడిని. నువ్వు దులుపు దులుపు దులుపు, అరే నీ మీద దుమ్ము పడ్డది అదే దులుపుతున్నా, ఇంకేం లేదు. అరే దుమ్మునన్నా కాకపోతే రోజు నీ అందమైన చేతుల మీద, కాళ్ళ మీద, నీ అందం మీద పడుతూనే ఉండేవాడిని. నువ్వు మాత్రం దులుపు, మొత్తం దులుపు. ఇగో ఇక్కడ 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 దుమ్ముంది. అరే ఆగు, చూసావా ఎంత క్లీన్ అయిందో, ఇలాగా తెల్లగా స్మూత్గా అందంగా తయారైందో చూడు, ఒకసారి చూడు. అయ్యగారు, నాకు వంటింట్లో పనుంది. నాకు పనుంది. కూర మాడిపోతుంది. నా గుండె మాడిపోతుంది. నేను వెళ్ళాలి. మిస్ అయిపోయింది ఇప్పుడు. ఇంతే, మీకోసం ఎవరో వచ్చారయ్యా. ఆడా మగా? మగేనయ్యా. ఈ ఎదవలకి ఏం పని ఉండదు, ఎదవలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటారు. అవునయ్యా అవును, ఈ ఎదవలకి ఏం పని ఉండదు. ఇది అందిట్టిందా నందిట్టిందా? సరే ఏదైతే అమ్మాయే కదా నందిట్టింది. సరే మనం పంపించు. యా నుంచి వస్తారయ్యా మీరు అందరూ? చెత్త 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 కథలు చెప్తారు. అవి విని 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 ఇదిగో ఇలా అయిపోయింది. పైన పోతున్నాయి, కింద పెరుగుతున్నాయి. నా టైం బొక్క. నువ్వు అసంటోడువేనా? లేదు సార్, నా దగ్గర చాలా కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. నువ్వు డైరెక్ట్ చేస్తావు కరెక్టే, నాకు లాభం ఏంటి? నాకు లాభము నాకేంటి చెప్పు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా కథ చెప్పినావు అనుకో, అది నాకు నచ్చలేదనుకో, నాకు ఎక్కడో కలుతుంది. ఒకవేళ నీ కథ నాకు నచ్చిందనుకో, నేను నీకు అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అది నాకు బొక్క. ఈ విధంగా నీ స్టోరీ విన్నందుకు నాకు బొక్కే బొక్క చెప్పు. సూపర్, ఫెంటాస్టిక్, అద్భుతంగా ఉంది. ఒక అరుంధతి, ఒక భాగ్యమతి. అబ్బాబ్బాబ్బా, ఇది మంచి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయ్యా, చాలా బాగుంది. ఇలాంటి కథకి పర్ఫెక్ట్గా నటించే ఒక నటి కావాలి. వేర్ ఈస్ ద నటి? ఎక్కడ ఉంది సార్? షార్ట్ ఫిల్మ్లో చేసిన కొత్త అమ్మాయి ఉంది సార్. కొత్త అమ్మాయి? ఓకే, అంటే చాలా ఫ్రెష్ అన్నమాట. ఓకే, పిలిపించు పిలిపించు పిలిపించు, తొందరగా పిలిపించు. హాయ్ సార్, నమస్తే, నా పేరు త్యాగి. ఏమైనా త్యాగం చేస్తా? డైరెక్టరు, ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ ఆలోచించు, బాగా ఆలోచించు, ఆలోచిస్తూనే ఉండు కదా. త్యాగి అంటే ఇంతకుముందు ఏమైనా త్యాగం చేసావా? అంటే ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేసావా? షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. షార్ట్ ఫిల్మ్సా? షార్ట్ ఫిల్మ్స్ అంటే షార్ట్గా ఉంటుంది, అదే ఫుల్ ఫిల్మ్ అనుకో, థ్రిల్గా ఉంటుంది. అదే క్యారెక్టర్ చేయడానికి నువ్వు రెడీయేనా? రెడీ సార్. అయితే రెడీయేనా? రెడీయే సార్. సరే, 10 సినిమాలు ప్రొడ్యూసర్ని, 10 సినిమాలు. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం, త్యాగం త్యాగం సార్, త్యాగం త్యాగం. అంటే మీలో ఉన్న సిగ్గు గిగ్గు, బిడియం కడియం, భయం గియం, బట్టలు గిట్టలు అన్ని తీసేయి. ఈ షాట్లో బట్టలు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? తెలుగు మాట్లాడుతున్నాను. 10 సినిమాలు ప్రొడ్యూసర్ని కూర్చో. ఇప్పుడు తీయబోయే షాట్లో ఈ కాస్ట్యూమ్స్ కాదనమాట, వేరే కాస్ట్యూమ్స్ అనమాట. మీ పద్ధతి ఏం బాగోలేదు సార్. అందరు బాగుందంటారు, నేను చాలా మంచివాడు అంటారు, అలవాటైపోతుంది ముందు ముందు. ప్లీజ్ అర్థం చేసుకో ఒక్కసారి. అరే నా మాట విను, ఈ షాట్ తర్వాత నువ్వే నా 10 సినిమాల హీరోయిన్. అరే ఇక్కడ వినమంటా, ఒకే రూమ్ లో ఉన్నాం కదా, ఒక్కసారి దగ్గర. ప్లీజ్ నా మాట విను, నిన్ను హీరోయిన్ చేస్తున్నావు కదా. అరే ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి. అరే ప్లీజ్ లీవ్ మీ సార్. 10 సినిమాలు ప్రొడ్యూసర్ని వదలండి సార్. నువ్వు నా వదలండి. ఏంటి ఇప్పుడు వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ? అరే ఏంట్రా ఇది? రేయ్ 10 సినిమాలు లేదు తీయబోతున్నాను. రేపు తీస్తా, ఎల్లుండి తీస్తా, అవతల నుండి తీస్తా, నిన్న కూడా తీస్తా, మొన్న కూడా తీస్తా. నీలాంటి వల్లే రా సినిమా ఇండస్ట్రీలో తగలబోతుంది.
పెద్ద చెప్పొచ్చావులే, 10 సినిమాల హీరోని చేద్దాం అనుకున్నా. తగి తగి తగి, కొంచెం త్యాగం చేసి ఉంటే అయిపోయింది కదా హీరోని. ఇంకెవరున్నారబ్బా? ఎవర్రా మీరంతా? రై, అందుకే నాకు మంటుంది. వీలంటే నీకు తెలియదు, పరిచయం లేదు. నే కూడా తెలియదా? సరే, నేనే పరిచయం చేసుకుంటా. నా పేరు తన, నన్ను అందరూ తూలిపెడతానా అంటారు. పోలీసు ముత్తుగా రౌడీ సిట్రా అంటారు. ఈ మధ్య ముచ్చటేసి 4-5 మంటలు చేశా. ఇంకా పరిచయాలు అయిపోయినాయి. ఇంకా అసలు మ్యాటర్కి ఏం రాద్దాం. నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావు? 30 లక్షలు. అసలు ఎంత ఇచ్చావు? అసలు 15 ఇచ్చాను. బ్యాలెన్స్ మాట ఏంటి? త్వరలో ఇచ్చేస్తాను. అక్కర్లేదు అయ్యా. కరెక్ట్గానే విన్నావు. బ్యాలెన్స్ బదులుగా పట్టాంచేరి దగ్గర ఉన్న నీ 10 ఎకరాలు నాకు రాసిచ్చి. దాని విలువ 10 కోట్లు. అంత చిన్న అమౌంట్కి నేను ఇవ్వలేను. నువ్వేం చేసుకుంటావురా? పెళ్ళం లేదు, పిల్లలు లేవు, పైగా వయసు అయిపోయింది. మర్యాదగా నాకు రాసిచ్చి. లేదంటే రేపు చావాల్సిన వాడివి, ఇప్పుడే చేస్తావు. ఏ బెదిరిస్తున్నారా? ఇందాక నా గురించి చెప్పేటప్పుడు ఒక విషయం మర్చిపోయా. బెదిరించడాలు గట్లా నాకు తెలియదు. కుడి చేత్తో ప్రాణం తీసుకోవడం, ఎడమ చేతితో ఆస్తులు లాక్కోవడం. ఇస్తావా చేస్తావా? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. నరమే తెగింది. హాస్పిటల్కి తీసుకెళ్తా, బతుకుతావు. సంతకం పెడతావా? పెడతావా? పెట్టో. రే రండ్రా. జీనాయః మరణాయః ఏంది అవలగడేది? మళ్ళీ వచ్చిండు. ఏ జానీ అన్నా, ఇగో ఆటో తాళాలు. ఏంది ఇది? పైసలు కట్టలేని గుంజుకున్నావు కదా. మొత్తం పైసలు కట్టేశారుగా. కదా ఎట్లా? ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, నీ పేరు చెప్పి మొత్తం డబ్బులు కట్టేసింది. ఈ తాళాలు నీకేమంది, నీకు ఇచ్చేస్తున్నా. ఎత్తడి మేడం, ఎప్పుడు వచ్చినావు? మస్తు షాకేనా? థ్యాంక్స్ మేడం. ఆటోని మంచిగా చూసుకో. మేడం, నన్ను నమ్మినావు, ఆటోని నాకు ఇచ్చినావు. నీ లెక్క జల్దీ తీరుస్తా. నువ్వు ఇచ్చినా నేను తీసుకోను. అయితే నేను పబ్లిక్కి గిఫ్ట్ ఇస్తా. ఇది ఫ్రెండ్లీగా ఇచ్చిన గిఫ్ట్. కొందరికే వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ సర్వీస్. గుడ్. ఇదిగో గిఫ్ట్. ఇదేంది, మళ్ళా గిఫ్టా? ఇది నా గిఫ్ట్ కి గిఫ్ట్. బాయ్. సర్వీస్ లేకుండానే ఫ్రీ బాణి. చిగుంద్రాబాయ్, దీన్ని ఖర్చు పెట్ట. అరే ఎమ్రాబాయ్, తాగినావా? పండికి నాటనే దొరికినాదిరా. లేదు భయ్యా, కళ్ళు తిరిగినాయి. 10 కిలోమీటర్ నుంచి నడుచుకుంటే వస్తున్నా. 10 కిలోమీటరా? ఆడికి పోవడం భయ్. ప్రకాశ్ నగర్ నడు, నేను ఆడికి పోతున్నా. దింపుతావా? అరే నువ్వేంద్రాబాయ్, ప్రకాశ్ నగర్ వచ్చింది, దిగు. ఏం చేస్తుంటావు? డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. మరి పైసల్? కనవ్వేంది? ప్రొడ్యూసర్ గురించి తిరుగుతున్నాను, డబ్బులు లేవు. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, తను హెల్ప్ చేస్తుంది. తప్పకుండా నా భయ్యా. చేయిస్తా. రేపు చందా నగర్ రా, తనని కల్పిస్తా. థ్యాంక్స్ భయ్యా. ఇగో గిదుంచు. ఎందుకు? హోటల్ పోయేది నా తిను, రేపు రావాలి కదా. చాలా థ్యాంక్స్ భయ్యా. ఈ థ్యాంక్స్ లేందో. హలో అండి, నేను కిషోర్ని. హా కిషోర్, చెప్పు. పర్వాలేదా, ఫ్రీగా ఉన్నారా, మాట్లాడొచ్చా? పర్వాలేదు, ఫ్రీగానే ఉన్నాను, మాట్లాడచ్చు. కాకపోతే భూమి అని పిలువు చాలు. ఓకే భూమి. దాట్స్ గుడ్. ఏం లేదు, జాబ్ వచ్చింది, చిన్న ట్రీట్ ఇద్దామని మీకు కాల్ చేశాను. అది కూడా మీకు ఇష్టమైతేనే. అవునా? ఎప్పుడు వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం? మనం ఫ్రెండ్స్ కిషోర్, మన ఇద్దరి మధ్య మొహమాటం ఎందుకు? థ్యాంక్ యూ, రేపే వెళ్దాం. వెన్యూ ప్లేస్ నేను చెప్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అపన్రా. బాగా ఎరుగుదీశారు కదా, మరి ఇంతకేమంటున్నట్రా? ఏమంటలే సార్. అంటే మీరు కొట్టే దెబ్బలకి బలం లేక ఆ దెబ్బలు తట్టుకునే బలం వీళ్ళో ఉందంటావా? రాయ్, మనల్ని చూస్తేనే భయపడాలిరా, కొడితే అదిరిపడాలి, లేకుంటే చావాలి. వీడేంట్రా ఇలా మూర్చపోయాడు? లేపండి. లేవరా. ఆగరా, వాడు కళ్ళు తెరిచాడు, ఇంకా తెరవలసింది నోరు. రే, నోరు తెరవరా, నోరు తెరవరా. ఆగరా. రేయ్, నువ్వు లైఫ్లో దాదావు కాలేవు, క్వార్టర్కి బిర్యానీకి పనిచేసేవాడివి, చిల్లర వాడివి. నోరు తెరవమంటే మాట్లాడటం అన్నమాట. వాడు సాక్ష్యాల్ని పేపర్ల్ని ఎక్కడ దాచాడో తెలుసుకోవాలి. వాడి ఒంట్లో రక్తమో ఎముకలో పీకడం కాదు. మీరు కొడితే నేనొక్కనే బాధపడతా, లేకపోతే చచ్చిపోతా. వాటిని మాత్రం మీకు ఇచ్చేయను. అనాథలను, వృద్ధులను, ఆ ఆస్తులన్నీ వాళ్ళకే చెందాలి, చెందుతాయి కూడా. చా, నీలాంటి వాళ్ళు ఎలా సంపాదించాలని? బాగా చదువుకుంటారా? మాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళ దగ్గర ఎలా లాక్కోవాలని దాదాగిరి చేస్తాం. అయితే ఆత్మకూరు, లేకపోతే గణాకూరు, అలాగని వదిలేయం. నీ ఆఖరి రక్తపు చుక్క ఆవురేయలోపు విషయాన్ని లాగేస్తా. రేయ్, నీళ్ళివ్వండ్రా, తాగితే నోటి మీద, మింగితే కంట మీద కొట్టండ్రా, వాడే చెప్తాడు. సో నీ సిస్టర్కి వచ్చిన మ్యాచెస్ నీకు చుట్టుకున్నాయి అన్నమాట. అప్పుడే పెళ్ళి ఏంటండి, మన లైఫ్ గోల్ చాలా ఉంది, అందం ఒకటే మెయిన్ కాదు కదా. మరి ఇంకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీలాగే హెల్పింగ్ నేచర్ ఉండాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, ఇతరులను అర్థం చేసుకుంటే చాలు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని క్వాలిటీస్ ఉన్నా చాలు. హలో, యాడున్నావు? నేను 7th రెస్టారెంట్ లో ఉన్నాను. ఆడే ఉండు, వస్తున్నా. నేను ఫ్రెండ్స్ తో చిన్న పార్టీలో ఉన్నాను. ఫ్రెండ్ని ఉండమను, వచ్చాక మళ్ళీ చేసుకుందాం. నా ఫ్రెండ్ నాకు పరిచయమైన వాళ్ళల్లో నేను మర్చిపోలేని వ్యక్తి. అమ్మని చెప్పాల్సింది. అంత అవకాశం ఎవరికి ఇవ్వడు, అందరి అవకాశాలు తనే తీసుకుంటాడు. మా అమ్మ నాన్న తర్వాత నాతో అంత చనువుగా ఉండేది తనే. కూసరాబాయ్, ఏం సంగతి? ముందు మాకు చెప్తే ఇష్టాలు గిట్లా మార్చొచ్చటోళ్ళం కదా. ఏంది దావత్, మాట్లాడుతూనే ఉంటావా? తను కిషోర్. హలో. హాయ్. అరే, నిన్నెక్కడో చూసినారాబాయ్, యాత్ర అట్లే. మీ ఇద్దరిని కూడా ఎక్కడో చూసానే. ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ అయింది, మనం ముగ్గురం ఉన్నాం. అరే మస్తు ధమాకుందరాబాయ్, నువ్వు డైరెక్టర్వి, గంతే. భూమి నేను చెప్పినా కదా, వీడే విక్రమ్. మేడం, మా విక్రమ్ని త్రివిక్రమ్లా చూడాలి. ప్రొడ్యూస్ చేయి, ఇది ఫైనల్. సరే, నువ్వు చెప్తున్నావు కదా, అవ్వకపోతే ప్రాణం తీస్తావు. అయితే ఇక్కడ కాదు, తర్వాత చెప్తాను. ముందు పార్టీని ఎంజాయ్ చేద్దాం. తినడమేనా? ఎంజాయ్ అంటే రప్పరప్పాడాలి. జానీ, మీ పార్టీలో రంగు పోసుకుందాం, కానీ ఇక్కడ కుదరదు. జానీ, నీకు తినమని కావాలా? వద్దులే, నలుగురిలో మనమే డిఫరెంట్ ఉన్నాం. ఈసారి డిచ్చు కొట్టాలి, ఇట్లా సైలెంట్గా ఉంటే మనకు పడది. సౌండ్ గప్ప గప్ప పేలాల. అవు, మీకు విషయం తెలుసా? మా ఇంట్లోకెళ్ళి అన్ని దయ్యాలే ఉన్నాయి. దయ్యాలా? అవు, కోడి దయ్యాలు. కోడి దయ్యాలా? అవు, మా అమ్మ కోడి కూడా సంపుడు సంపుద్ది. నాకు రోజుగా కోడిని కొయ్యాలి, కవన్నీ తెచ్చి దయ్యాలై నన్ను పీక్కు తింటున్నాయి. బెరర్, బిల్ తీసుకురా. ఆ, వస్తున్నా. నో బిల్ సార్, మీరెంతైనా తినండి, ఫ్రీ. ఏమైనా ఆఫర్ పెట్టిండ్రా, పైసలు వద్దంటున్నావు? మీ దగ్గర బిల్లు తీసుకుంటే నేను మనిషినే కాదమ్మా. మీరెవరో నాకు తెలీదే. మీరెవరో నాకు తెలుసు. ఆ రోజు మీరు కాపాడింది నా కొడుకుని, నా వారసుల్ని. వాడే లేకపోతే ఇదంతా దేనికమ్మా? మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా తినొచ్చు, ఈ హోటల్ మీది. హలో సేటు, హోటల్ మాది కాదు, మనది. నీకోసం డైలీ వస్తాం, వారంలో ఒక రోజు తింటాం. ఓకేనా? ఓకే, డన్. ఏయ్, నోర్లేస్తుందేంది బిడ్డా?
ఆటో గట్టి బస్టీలో గిరా 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 తిప్పేస్తా. నా చిన్న పనిచి చూస్తున్నా, ఒక్క రోజన నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చినావే. పెళ్లి చేసుకో, మస్తు మజా దొరుకుతుంది. నేను నిన్ను పెళ్ళి ఏ విషయం లేదా? నేనే గలీజ్ గాని, నువ్వు నాకన్నా గలీజ్తానివి. తెలిసిందిగా, త్వరగా ఫైనల్ చేయి, లేదంటే ఏదో రోజు పేపర్లో వస్తుంది నీ పేరు దిజిలి చేతిలో బలి అని. నీకు అస్సలు సిగ్గులేదే, చల్. ఏయ్, నన్ను ఇడితే మస్తు పనుంది. ముందు నువ్వు మత్తిడు, టైం చాలా అవుతుంది. ఎంతైంది? 10 అవుతుంది. అమ్మో, ఈ బట్టేబాస్ గారు మేడంకి కాల్ చేసిండో లేదో. అరే లేప్రాపై. హలో, నమస్తే డైరెక్టర్ విక్రమ్ సాబ్. చెప్పు జాని. చెప్పడా లేవు, మేడంకి కాల్ చేసినావా? లేదు. అరే నువ్వేం డైరెక్టర్ రాబాయ్, నాకు నంత టెన్షన్ కూడా నీకు లేదు, ఫోన్ చేయమని చెప్పినా కదా. ఇంకో అరగంటలో వెళ్ళి మేడంని కలుస్తా. అరగంట? ఇప్పుడు 7:30 నువ్వు రూమ్లో ఉన్నా? వెళ్తాలే, ముందు ఫోన్ చేయమన్నా కదా. బ్యాలెన్స్ అయిపోయింది. కథలో కష్టాలున్నాయో లేదో తెలియదు కానీ నీ కథలో మాత్రం చాలా కష్టాలున్నాయి. సరే బ్యాలెన్స్ అయిస్తా, ఫోన్ పెట్టే. హలో హలో, అరే నీకు మేడం అడ్రస్ తెలియదు కదా, ఎక్కడికి పోతావు? ఉండే ఏరియా తెలుసు, ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. మీ సినిమా వాళ్ళు టాప్ రా బాయ్, ఏ అడ్రస్ అయినా ఇట్ట పట్టేస్తారు. కాల్ కట్ చేయి. సరే. ఏ ఆగు, ఇటీ వస్తుంది. హలో, బ్యాలెన్స్ వచ్చింది. నువ్వు మేడంకి కాల్ చేయి, మీటింగ్ సెట్ అయినాక నాకు కాల్ చేయి, ఓకేనా? ఇప్పుడు చెప్పవే, ఏంది నీ లొల్లి? నా లొల్లా? గుడ్ మార్నింగ్ అండి, నేను విక్రమ్. హా విక్రమ్, చెప్పు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, మీరు? నేను బానే ఉన్నాను. అదే మీరు ఫోన్ చేసి కలవమన్నారు, నాకు అడ్రస్ తెలియదు. హా ష్యూర్, ప్రకాష్ నగర్, రోడ్ నెంబర్ 11, ఓకేనా? అక్కడికి వచ్చి కాల్ చేయండి, చెప్తాను. బిఫోర్ లంచ్కి వచ్చేయండి. ఎస్ మేడం, థ్యాంక్స్ అండి. ఓకే. సబ్జెక్ట్ చెప్తావా? షూర్ మేడం, ఓపెన్ చేస్తే. సో ఇదన్నమాట కథ. అవును మేడం, అనాథైన హీరోయిన్ ఆస్తులను విలన్ నుంచి సంపాదించి ప్రజలకు అందజేయాలని సినిమా ఎపిసోడ్ మాత్రం కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది మేడం. రియల్లీ సూపర్ కథ, మనం స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ మాత్రం నేను చూసుకుంటాను, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, పని పూర్తి చేసుకుంటారా? రాయసావ్, అగ్రిమెంట్ ఉందా? అదేంది గట్ల షాక్ అయినావు, గంట చేయమకుంటున్నట్టు? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? కింద తగ్గి పిల్లకి నీకు అందాలు తెలియాలా? ఉంటాయి లేదంటే చెల్తా. నీ పేరేంట్రా? నా పేరు చెప్తేనే ఇస్తావా? మిరపకాయ. మిరపకాయ? అవు మళ్ళా, కొండ మిరపకాయ. కొండ మిరపకాయ? హలో, చీమ దోమ గింతనే ఉంటాయి, కుడితే గోకోలో వస్తారు. నేను అంతే, ఇంతకీ మ్యాచ్ చేసి ఉందా లేదా? ఏయ్ అన్న, నగ్గబెట్టి అడుగుతున్నావు, బతకాలని లేదా? అడిగితే ఏం పిక్కుతాడు? ఏయ్ ధనా, ధూల్ పేరు ధనా. అన్నా తప్పైందన్నా, నువ్వెవరో తెలియదన్నా, నన్ను వదిలేయన్నా. ఎప్పుడు ఇంక ఈ సిగరెట్ కూడా కాల్సిన అన్నా, వదిలేయన్నా. వాంచన్ వదిలేరా? లేకపోతే ఏంటన్నా, నిన్ను పరీక్ష చేస్తాడా? వాణ్ణి వదలా, చంపాలా? ధూల్ పెడతారా? చీమల్ని దోమల్ని చంపడు, వదిలే. సరే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? వాడి నా మాట వినట్లేదన్నా. ముందు వాడిని వేసే. హాయ్. 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 హలో, నమస్తే. మన ముగ్గురం ఒకే ప్లేస్లో ఒకే టైంలో కలవడం వండర్గా ఉంది. ఈ వండర్ క్రియేట్ చేసింది భూమి. అవు మళ్ళా, నా ఒక్కనికే ఫోన్ చేసింది అనుకున్నా, మీకు చేసింది. ఇట్లా చేసింది ఏంది? హాయ్. ఏం జాని పరేషన్ అవుతున్నావు? చేసింది నువ్వు, నువ్వే చెప్పు. నాకు మీరంటే ఇష్టం, నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం అంటే గేలక్క. అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకైతే ఓకే. నాకు ఓకే. జాని నీకు? మంది లెక్క. నేనేమంట? నాకు ఓకే. చెల్లి లెక్క రాఖీలు పట్టుకొచ్చినావా? ఇవి రాఖీలు కావు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఓహో, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా.
ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. నువ్వు చాలా అప్డేట్లో ఉంటావు భూమి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే భూమి. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు ఎలా ఉండాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే మాట్లాడతా.
ఫికర్నే, నాకు మీరంటే ఇష్టం, మీకు నేనంటే ఇష్టమేగా అన్నావు. గీ పట్టి కట్టినావు, గట్టిగా హగ్ చేసుకున్నావు. ఇంకా టచ్చింగ్ ఉంది చూడు, గోల్కొండ ఫిరంగి లెక్క గుండెల్ని గుద్దేసింది. ఇక దిమాగ్ ఖరాబ్ అయింది. గచ్చపనికే వచ్చిన నా దిల్లో ఉంది చెప్పనికి పరేషాన్ అవుతున్నా. చెప్పందే నిలవదు. చెప్పనా? ఏంది మాట్లాడు భూమి. చూడండి దానాగారు, ఈ వ్యవహారం మీ చేయి దాటి బయటికి వెళ్ళిందనుకో మీతో పాటు మేము కూడా ఊసలు లెక్క పెట్టవలసి వస్తుంది. చూడండి లాయర్ గారు, ఈ కేసు ఊపిరి ఆపాలనేగా మీకు కేసు అప్పగించింది. మీరు భయపడుతున్నారా లేక నన్ను భయపడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అది కాదండి. ఏమయ్యా, నేను చెప్పింది ఏం చేశారు? మీరు చెప్పినప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది సార్. పక్కనోడి ప్రాణాలతో ఆడకూడదని. తర్వాత ఏమొస్తుందో తెలియదు కానీ దొరికితే బెలు కూడా రాదు సార్. మాకు ఫ్యామిలీలు ఉన్నాయి సార్, ఇలాంటి నీచమైన పనులు చేయలేము. మమ్మల్ని వదిలేయండి. ఉంటాం సార్. ఏంటండి ఇది? చూడు లాయరు, ఇవన్నీ చేతగాని సన్నస్తో అవ్వదు కానీ అవన్నీ నేను చూసుకుంటా. మన పని ఎక్కడెక్కడ ఏ మనిస్తో అవుతుందో అది నువ్వు చూసుకో. దానికి కావలసింది నేను చూసుకుంటా. లాయర్ గారు, అమౌంట్ మీరే వేసుకోండి, పని మాత్రం అయిపోవాలి. అది కాదు దానా గారు, ఆ జర్నీస్ చేతిలో మన ఊపిరి ఉందండి. ఆడు గుప్పుడు బిగించినా గుప్పుడు వదిలేసినా మన ఊపిరి ఆగిపోద్దండి. నువ్వేం భయపడకు, వాడు ఊపిరి తీసేయినా ఆపేయినా అది నేను తీసుకుంటాను. నీవు నీ పనిలో ఉండు. జానీ, నీకోసమే చేసిన నాటుకోడి కూర ఎట్లుంది? కడుపు పిచ్చెక్కించిన మస్తుంది. అవు కొన్నావా కొట్టేసినావా? అవు మళ్ళా కొట్టేసినా. కొట్టేసినావా? అవు కొట్టేసిన కోడి రుచెక్కువ అంటే కొట్టేసినా. ఏంటనే కూరండేసినా అరుగుతుందా? అందుకే ముందు మా నాయనకు పెట్టినా. చూడు మంచిగా మనుషులెక్కున్నాడు. నీ పానానికి నా పానం అంటేస్తా. ఏం కాదు తిను. చికెన్ అంటే నరం వీకు, తినక తెస్తానా? కోడినైతే తింటున్నావు, మరి నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంది? హలో, నేను వస్తున్నా అంతే. ఏ బిజిలి, మరిగింత ఏవే? మింగుడు నాతో మాటలు మందితోనా? నేనయ్యా చల్. నిన్ను ఈ ప్రపంచం నుండి దూరం చేసి 2 నెలలైంది. ప్రజల్లో ఎప్పుడో నువ్వు చచ్చిపోయావు, మళ్ళీ నన్ను చంపనివి కరా? ఆ కసాబ్ గాడి మీద మన గవర్నమెంట్ ఖర్చు పెట్టినట్టు నీ మీద నేను ఖర్చు పెడుతున్నా. నా ఖర్చు, నీ ఎనర్జీ రెండు కరిగిపోతున్నాయి. నువ్వు సేకరించిన సాక్ష్యాలు, అదే వీడియోలు, ఫోటోలు గాట్రా ఇచ్చేసావంటే నా ఖర్చు తగ్గుద్ది, నీ ప్రాణాలు మిగులుతాయి. నువ్వు నన్ను ఎత్తుకొచ్చినప్పుడే నా మీద ఆశలు వదిలేసుకున్నా,
నీ చావు చూడందే, నేను చావనని నాకు తెలుసు. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు కొట్టే దెబ్బలకి మాత్రమే నేను బాధపడుతున్నా. నువ్వు నన్నేం చేయకుండానే నువ్వు మానసికంగా రోజు సస్తూ బతుకుతున్నావు, అది చాలదా? నేను గెలవబోతున్నాను అనడానికి. ఏంటయ్యా దానా ఇది? చూడు దానా, నేరస్తుడు ప్రాణాలు జడ్జీ గారు పెనలో ఉన్నట్టు మన ప్రాణాలు ఈ చేతుల్లో ఉన్నాయ్యా. నువ్వు భయపడతావో బతిమాలతావో చావును పరిచయం చేస్తావో తెలియదు, కానీ చావకూడదయ్యో. ఈడు నిజం చెప్పాలి. అయ్యో ఎంత గట్టి కొట్టావయ్యా. వాటర్ ఇలాగెవరా? ఇంతకయ్యా నీకు ఇంత మొండి పట్టుదల? నువ్వు నిజం చెప్పావు అనుకో, బతుకుంటుంది, డబ్బుంటుంది, పలుకుబడి ఉంటుంది. కాదన్నావనుకో, ఊరి శివరణి సమాధి ఉంటుంది. ఏమంట? నువ్వే కరెక్ట్ అయ్యా, రా చెప్తాను. ఒరే మీరు కానీ ఉండ. ఏమైంది బాయ్, భూమికి ఏమైంది? యాడుంది? మంచిగుందా? జానీ బాయ్ కూల్, భూమికి ఏం కాలేదు, భయపడాల్సిన అవసరమే లేదు. మీరు వెళ్ళి చూడండి. వెళ్ళి చూడు. అయితే నేను చూస్తా. ఏంది భూమి ఇది? నాకేం అర్థమవుతలే. అమ్మ దవాఖానాలలో ఏడ్చిన, మళ్ళీ ఇప్పుడు ఏడ్చిన. పద, మా ఇంటికి పోదాం, నిన్ను దేవతలా చూసుకుంటా. ఏం పర్వాలేదు, మా అమ్మ నాన్న కూడా నీ అంత బాగా చూసుకోలేదు జానీ. జానీ. ఏంది భూమి? ఐ లవ్ యూ. ఇప్పుడు ఇవన్నీ అవసరం? నీకు యాక్సిడెంట్ అవడం నేను ఊహించుకోలేకపోతున్నా. ఏ, నీ మనిషిని కాదా? నాకు యాక్సిడెంట్ జరగకూడదా? అది కాలో చేయబోయి ఉంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అలా బాధపడకు, మీలాంటి మంచి వాళ్ళకి ఇలా జరగకూడదు. అంతెందుకు? మీరు ఓకే అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ కిషోర్. నీకన్నా మంచివాడు నాకు ఎవరు దొరకడు. మనం రేపు కలుద్దాం, బయట విక్రమ్ ఉన్నాడు. ఓకే. విక్రమ్, నేనేమైపోతానో అని భయంగా ఉందా? నువ్వు కథ చెప్పావో, నా జీవితాన్ని చూపించావో తెలీదు, కానీ నా మనసుకి దగ్గరగా అనిపించావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు భూమి? నువ్వు రెస్ట్ తీసుకో. విక్రమ్, ఐ లవ్ యూ. నా లవ్ని యాక్సెప్ట్ చేయవా? నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే వాడు మనిషే కాదు భూమి. థ్యాంక్ యూ విక్రమ్, మనం రేపు కలుద్దాం. సరే. జానీ బాయ్, మన మనసులో ఎంత దగ్గరైనా ఒకరి గురించి ఒకరికి తెలియదు. అసలు ఎవరు నువ్వు? ఎవరు లేని అనాథవా? అవును, ఇప్పుడు అనాథనే, కానీ ఒకప్పుడు అందరూ ఉన్నవాణ్ణి. పెద్దయా, పెద్దయా, పెద్దయా. జానీ, వచ్చావా నాయన? వచ్చినా పెద్దయా. నీకు ఇష్టమని బిర్యానీ తెచ్చిన, దాదా కుమ్మేద్దాం. ఇంతకీ అమ్ములు ఎక్కడా? అమ్ములకి నీరసంగా ఉందని పడుకుంది నాయన. ఏంటి, అమ్ములకు ఒంట్లో బాగాలేదా? చూడండి లేవాడవే. అమ్ములు, అమ్ము, అమ్ములు, ఏమైందిరా? లే కళ్ళు తెరు, నీకు ఇష్టమని చాక్లెట్స్ తెచ్చాను. అన్నా బాగుంటుంది, గుండెల్లో నొప్పిగా ఉంది, ఆయాసం కూడా వస్తుంది.
గుండెల్లో నొప్పిగా ఉందా? ఏం కాదులే, లే నేను మంత్రం వేస్తాను, అన్ని తగ్గిపోతాయి. ఓకేనా? దా పెద్దయ్యతో కలిసి భోజనం చేద్దామా? పద మా అమ్మలు వెరీ గుడ్ గర్ల్. కూర్చో పెద్దయ్య, బిర్యానీ కుమ్మేద్దామా? ఇదిగో ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నా ముద్ద. కానీ నీ రుణం ఏనాటికి తీర్చుకోగలను నాయన? పెద్దయ్య ఆ మాటలే బంజాయమంటున్నా. ఆటో స్టాండ్ పెట్టిందే నువ్వు, సత్యం అంటే షేర్ లెక్క బతికినో, రోడ్డు మీద దొరికిన నన్ను అనాథైన సొంత కొడుకు లెక్క ఇంటికి తీసుకొచ్చి సాకినో. యాక్సిడెంట్లో నీ కళ్ళు పోకుంటే ఇప్పటికీ దిల్దార్ ఆటో నడిపేటోడివి. నీ చేతులలో నేను, అమ్ములు ఇలా ఎంతమందిని సాకినో పెద్దయ్య, జన్మ జన్మలాల నీ రుణం తీర్చుకోలేనిది. ఏమైంది అమ్ములు? ఏమైందమ్మా పెద్దయ్య? అమ్ములు ఇప్పుడు 3 లక్షల ఎలా? 3 లక్షలు అంటే ఎవరిస్తారు? ఎవరు? అవును భాషభయ్య, కరెక్ట్. భాషభయ్య పక్క హెల్ప్ చేస్తాడు. భాషాభాయ్ నమస్తే. క్యా కిస్మత్ హై మేరా, నువ్వు నన్ను ఎత్తుకుంటూ రావడం. బోలో భాయ్, క్యా చాహియే? భాయ్ నా జిందగీలో ఇప్పటివరకు ఎవరిని ఏ సాయం అడగలేదు, ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నా, నాకు సాయం చేయి భాయ్. చెప్పాను కదా భాయ్, నాది గలీజ్ దందా, నీకు ఎంతైనా పైసలు ఇస్తాను. నీకు లాంటి కత్తి లాంటి కుర్రోడు నాకు కావాలి. నాది ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్ బిజినెస్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గంజాయి డ్రగ్స్ బిజినెస్ నాది, పోలీసులు కళ్ళు కప్పి మాల్ అందించాలి. చేస్తావా భాయ్? నా అమ్ములు ప్రాణం కోసం ఏమన్నా చేస్తాను భాయ్, కానీ నాకు అర్జెంటుగా 3 లక్షలు కావాలి. ఇచ్చావంటే జీవితాంతం నీ దగ్గర నౌకరీ చేస్తాను భాయ్. ఫికర్ పడకు జానీ భాయ్, నువ్వు అడిగితే 3 లక్షలేంది, 30 లక్షలు ఇస్తా. ఇంతకు అమ్ములు కోనే భాయ్? అమ్ములు నా చెల్లెలు భాయ్, అనాథలైన మమ్మల్ని మా పెద్దయ్య సాకాడు, చిన్నప్పటి నుంచి ఆయనే చూసుకున్నాడు. కానీ అమ్ములకి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు భాయ్, ఆపరేషన్కి 3 లక్షలు ఖర్చు అవుతుంది. అచ్చా అభియాత టేరు. జానీభాయ్ ఇస్మే 3 లక్షలు దేకో. శుక్రియా భాయ్, నీ మీద నాకు నమ్మకం ఉంది, వస్తాను భాయ్. ఏ అల్లా ఆటో ఆటో భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, మా ఫ్రెండ్ కూడా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్. సారీ అన్న, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, వేరే ఆటో తీసుకోండి. లేదన్న, 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాం, ఈ రూట్లో ఒక ఆటో కూడా రాలేదు, ప్లీజ్ అన్న. సరే ఎక్కడికి వెళ్ళాలి? ఫిలిం నగర్ అపోలో. రండి ఎక్కండి. రారా ఎక్కు. అన్న అన్న ప్లీజ్ అన్న, అర్జెంట్గా పక్కన ఆపన్న, అర్జెంట్గా 1కి వెళ్ళాలి ప్లీజ్ అన్న. ఇప్పుడే రావాలన్నా ఇది కూడా? సరే ఆపుతా నాకు, వెళ్ళండి. రే రారా తొందరగా రా. రే 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 ఆగండి రా, రే రే ఆగండి రా, ఆ బ్యాగ్ ఏంటి రా? రే రే నాకేరా బ్యాగు? రే రే అంటే రానివ్వకండి. రే బ్యాగ్ ఏంటి రా? రే ఏడికి వెళ్ళొచ్చారా మీరు? Thank you.
నమస్తే అన్నా. నమస్తే నమస్తే శభాష్. అచ్చా కామ్ కరే, నాదంతా గిట్లనే ఉంటుంది. నవాబ్ లెక్క పైసలు వంచుతా, చోర్ లెక్క పైసలు గుంజుతా. అరే తీసుకుంట్రా బాయ్, ఎంజాయ్ చేయండి. అరే ఈ విషయం మన మధ్యనే ఉండాలి. గాడి 3 లక్షలు అప్పు తెచ్చినకి జిందగీ మొత్తం నాతోనే పనిచేయాలి. సమజైందా? బాగా సమజైందిరా, బాగా సమజైందిరా. నేను మనుషుల్ని చూసిన, మహానుభావుల్ని చూసిన, కానీ మనుషుల్లో నీలాంటి రాక్షసుని చూడలేదురా. ఇంకోసారి ఇసంటి గలీజ్ లెక్కలు గిట్లా చేసినావనుకో, హైదరాబాద్ లో భాష అన్న పేరు లేకుండా చేస్తా. ఖబర్దార్. నాకు భాషకి దెబ్బ కొడతావురా? నీకు బాదుషా దెబ్బ కొడతారా? కొట్టేనన్నా. అమ్ములకి ఎట్లుంది పెద్దయ్యా? బన్ను తిని నిద్రపోతుందయ్యా. లేప మాకు, లేప మాకు. అమ్ము అమ్ము అమ్మ తల్లి, అమ్ములు అమ్ములు జారీ, అమ్ములకి ఏమైందిరా? అమ్ములు చనిపోయింది పెద్దయ్యా. జారీ జారీ పెద్దయ్యా, 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 పెద్దయ్యా. ఇది నా కథ. మా పెద్దయ్య చెల్లి పోయినాకే నేను నిజమైన అన్నదిలా మిగిలిపోయినా. ఆ రోజు 3 లక్షలు ఉండుంటే మా చెల్లి బతికేదేమో, మా పెద్దయ్య తోడుగా ఇప్పటికీ మాతో ఉండేటోడేమో. నిజంగా నీ కథ ఓ సినిమాలో ఉంది బ్రదర్. ఎవరికెవరు ఈ లోకంలో ఒకరికొకరు. జగదీష్ ఎక్కడున్నావురా? ఏమైపోయావు? రే రవీంద్ర, నీకు వాట్సాప్ వీడియో ఒకటి పంపిస్తున్నాను, వెంటనే దీన్ని పంచగొట్టి ఎస్ఐ గారికి పంపించాలి. ఇబ్బంది తప్పకుండా నువ్వే చేయాలి. ఓకే. హలో ఎస్ఐ గారు. సార్ నమస్తే సార్, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నేనే. నా పేరు రవీంద్ర. అర్జెంట్ మ్యాటర్ ఉందని ఫోన్ చేసావు, ఏంటది? మీరు సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ గారి పేరు వినే ఉంటారు. నీతికి నిజాతికి ప్రతినిధి. అతను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, నా ఫ్రెండ్. అతను కిడ్నాప్ కాబడ్డాడు. మీరే ఎలాగైనా నా మిత్రుని రక్షించాలి. అతన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరో కాదు సార్, ఈ సిటీకి సైతాన్లో పట్టిన దూల్పేట్ ధనాకి. ధనా ఆగడాలు మీకు తెలియని కాదు సార్. 100ల కొద్ది కబ్జాలు, 10ల కొద్ది మర్డర్లు, దొమ్మీలు, దోపిడీలు, లెక్కకు మించి నేరాలు ఎన్నో. తగిన సాక్ష్యాలు లేని కారణంగా అన్ని నేరాల నుండి ఇప్పటి వరకు తప్పించుకున్నాడు. ఈసారి వాడు తప్పించుకోలేడు సార్. మావాడు తగిన సాక్ష్యాలు సంపాదించాడు. కావాలంటే చూడండి. మంచి పని చేశావు, ఈరోజు కోసం ఎదురు చూస్తున్నాను. అవును, నువ్వు నన్ను కలుస్తున్నట్టు ఎవరికి చెప్పలేదుగా? చెప్పలేదు సార్. సాక్ష్యాలు దొరకడానికి ఇది పోలీస్ రివాల్వర్ కాదురా, నా పర్సనల్ రివాల్వర్. హలో ధనాబాయ్, సాక్ష్యం మన చేతిలో ఉంది. సాక్షి చచ్చిపడి ఉన్నాడు. ఎవరు ఎవరు మీరు? వదలండి వదలండి వదలండి.
సాలేగాళ్ళు. నీవెంట ఎందుకు పడినారు? వాళ్ళెవరు? నేను కావాల్సిన వాళ్ళు పంపించి ఉంటారు. ఎందుకు? టైం వచ్చినప్పుడు చెప్తాను పదా. నువ్వైతే చాలా కూల్గా ఉన్నావు, నాకు మస్తు టెన్షన్గా ఉంది. జానీ మంచిగా లేదు. ఉంది నీకు తెలుసా? నీకంటే నాకే మంచిగా తెలుసు. గస్సరే మస్తుగా సోక్ చేసుకుంటున్నావు, ఏంది కథ? కథ లేదు, కీమా లేదు. నువ్వు సప్పుడు చేయకు. డ్రెస్కి ఎట్లుంది? చెప్పినా కదా జబర్దస్తుగుందని. ముచ్చటే చూస్తుంటే ముద్దు పెట్టాలనుంది. కట్లయితే ఆడకూడా ఓకే అయితా? ఆడనా? అంటే ఆడేవారున్నారు? ఇంకెవరుంటారు? నాకు తగ్గటోళ్ళుంటారు. గట్లా గేడవకు, పర్సనల్గా కలవనీకి పోతున్నా. మరి నా సంగతి ఏంది? ఎన్నాళ్ళ నుంచో నువ్వే నా మొగుడు అని ఫిక్స్ అయినా, ఇప్పుడు గిట్లా చేస్తావా చెప్పు. ఇదేమన్నా బ్యాంకులో పైసలు ఫిక్సింగా? నీకు తగ్గటోడు ఎవడో ఒకటి దొరుకుతాడు. చల్ దొంగ సచ్చినోడు, ఇంటికి రాని, వాడి సంగతి చెప్తాను. జమీల్ దీని చాయ్ బోలో. అరే రాజ్ ముట్టి. భూమి వెనకాల ఏదో జరుగుతున్నదని నా డౌట్. అది డౌట్ కాదు, ఫ్యాక్ట్. కంటెంట్ లేని కథలకే 100 సీన్లు వేస్తాం. అరే ఏంది బాయ్, దునియా మొత్తం దిమాగ్ లేకుండా ఉందే. భూమి మీద నిన్నెవరో అటాక్ చేసిండ్రు, 10 మంది కొడుకుల మీద పడ్డారు. కొడుకులకు బొక్కలు చూరా చూరా వేసిన. ఎవరు వాళ్ళు? తెలియదు. అయినా ఐలవి చెప్పినాక కాపాడకపోతే నేను మగాన్న ఎట్లయితా? నీకు ఐలవి చెప్పిందా? చెప్పకూడదా? నీకు కూడా ఐలవి చెప్పిందా? నీకు చెప్పిందా? ఇదేంది, ఒక్కనికే చెప్పాలి కదా. సరే మనలో మనకి గొడవలు ఎందుకు? డైరెక్ట్గా భూమిని అడిగేద్దాం. పదా పదండి, అక్కడికి వెళ్ళి కలుద్దాం. చల్ ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పెట్టింది నువ్వైనప్పుడు పడమా? అరే కథలో ఇంటర్వెల్ బ్యాంక్ కోసం క్లైమాక్స్ కోసం టెన్షన్ పడతాం, థింక్ చేసి ఫిలప్ చేస్తాం. బట్ నువ్వు ఇచ్చిన ట్విస్ట్ అయితే ఎలా డైజెస్ట్ చేసుకోవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. లైఫ్లో దినం దినం మస్తు టెన్షన్స్ వస్తాయి, ఏదో లెక్క కథం చేస్తాం. ఈ టెన్షన్ తట్టుకోవడం మా అమ్మోరు తల్లి కూడా. కంప్యూటర్ ప్రోగ్రామ్ కన్ఫ్యూజన్ కంటే డిఫికల్ట్ నువ్వు ఇచ్చిన పజిల్. ఎందుకే గేమ్ ప్లే చేసావు? మీరు నాకు నచ్చారు కాబట్టి. అందుకని ముగ్గురికి ఐ లవ్ యూ చెప్పి మమ్మల్ని పిచ్చలం చేస్తావా? ప్రేమించడం పిచ్చితనం. ఓ పోరి, ముగ్గురికి ఐ లవ్ చెప్పడం ఇదే అవుతుంది? దునియాలోకి ఇలెక్కడైనా ఉన్నదా? ఏదైనా ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది, అది మన నలుగురు మధ్యలో మొదలైంది. అంటే నువ్వు మా ముగ్గురితో తాళ్ళకట్టించుకుంటావా? మా ముగ్గురితో కాపురం చేస్తావా? మా ముగ్గురు పక్కలో. హోల్డ్ యువర్ టంగ్. ఈ క్షణం వరకు మిమ్మల్ని ఎంతో గొప్పగా అనుకున్నాను, మీ బాధలు షేర్ చేసుకున్నాను, మీ ఆనందాన్ని పంచుకున్నాను, మీలో ఒకరిగా కలిసిపోయాను, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. తప్పేంటి అలా ఎందుకన్నాను? మీకిప్పుడు చెప్పండి, చెప్పినా అర్థం కాదు, చెప్పడానికి టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. అప్పటి వరకు నో మోర్ ఆర్గ్యుమెంట్స్. తప్పైంది భూమి, మీ అంత దిమాగ్ మాకులే, అవలాగండి, మాఫ్ కర్దు. ఐ లవ్ యూ ఈ యాంగిల్లో వేరు, మా యాంగిల్లో వేరు, ఫేస్ చేయలేకపోయాం. బట్ ఏ ఆడపిల్ల ఐ లవ్ యూకి వేరే అర్థం చెప్పదు. నువ్వు చెప్పావంటే ఏదో రీజన్ ఉండాలి. ఏదైనా మాతో షేర్ చేయి ప్లీజ్. హలో దివాకర్ గారు, నేను ఫైనాన్స్లో పాండవులు మాట్లాడుతున్నానండి. నా ఆస్తి పైన రౌడీ షేటర్ కన్ను పడిందని తెలిసిందండి. దయచేసి మీ హెల్ప్ కావాలి, వస్తారా? థ్యాంక్ యూ. ధన, అందరూ దూలు పెడదన అంటారు, ఇప్పటికీ 30-40 మెటర్లు చేసి ఉంటా. ఇప్పుడు అసలు మెటర్కి వద్దాం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 24లో ఒక బంగ్లా, బంజారా హిల్స్లో కాంప్లెక్స్, మధురా నగర్లో అపార్ట్మెంట్, మేడ్చల్లో 30 ఎకరాల మామిడి తోట, కొండాపూర్లో 3,000 గజాల ఖాళీ స్థలం, ఇవన్నీ నాకు ఇచ్చే. ఏం మాట్లాడుతున్నావు? అది నా కూతురు కోసం సంపాదించిన ఆస్తి. ఆస్తితో పాటు నీ కూతురు నాకు ఇచ్చి. రేయ్, నా చెయ్యి పట్టుకోవాలంటే భయపడతారు, నువ్వు నా కలర్ పట్టుకుంటావా? కావాలంటే నీ కూతురికి పెళ్లి చేసి పంపేయి, ఆస్తులు నాకు ఇచ్చేయి. నేను సచ్చిన పని చేయను. డాడీ, ఓ వచ్చావా? నీ తండ్రి సహకరించలేదమ్మా. నువ్వన చెప్పమ్మా ఆస్తులు డాక్యుమెంట్స్ ఇచ్చేయమని చెప్పు. అది అనాథల కోసం, నీలాంటి విధవల గురించి. జానకి ఎక్కడ జానకి?
అమ్మ నాన్న పోయారు, ఇల్లు తనా కబ్జాలోకి పోయింది, ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ ఏమయ్యాయో తెలీదు. వాటి గురించి తన నా వెంట పడుతున్నాడు, అందుకే రహస్యంగా హాస్టల్లో ఉంటున్నాను. నాకు ధన మీద పగ సాధించడం ముఖ్యం కాదు, అమ్మ నాన్న ఆస్తి అనాథలకు పంచాలి, అందుకు నాకు ఆయుధాలు కావాలి, మనసున్న ఆయుధాలు కావాలి. అది మీరే అనుకున్నాను, మీ ఆశ నెరవేర్చడానికి ప్రయత్నించాను, అందుకు ప్రతిఫలంగా నా ఆశ నెరవేర్చగలరా అని అడుగుతున్నాను. నా స్వార్థం కోసం అడగడం లేదు, 10 మందికి నీడనివ్వడానికి అడుగుతున్నాను. అర్థం చేసుకోగలిగితే, చేయగలిగితే నాతో చేతులు కలపండి. మనిషి బాగానే ఉన్నాడు, మర్రం చేయడం చేత కదా. చేయను సార్, నాకు అవన్నీ చేత కావు. నా దగ్గర ఉంటే మర్రం చేయడం కూడా రావాలి. ఆ మర్రం నేను చేయలేను సార్. దీన్ని తీసుకుని నన్ను ఒకసారి పొడిచి. నా వల్ల కాదు సార్. పోనీ, నేను ఒకసారి పొడిచేనా? వచ్చారా? సమయానికి వస్తారు, రండి రండి. ఏంటే ఇది, నువ్వు చేసే యదవ పనులకేమో సాక్ష్యం లేకుండా చేయమంటావు, ఇప్పుడు చేసే మటర్కేమో నన్నే సాక్ష్యం చేస్తున్నావు, ఏం బాగలేదే. లంచం కింద గన్లు బుల్లెట్ ఇవ్వమంటారా? అంత ఆప్షన్ వద్దయ్యా. అది సరే, కానీ మన భూమి ఉంది కదా, మనం కబ్జా చేసిన ఆస్తుల మీద కన్నేసినా సరే అయ్యో పాపం అని జాలిపడి వదిలేశాం. అది ఆడపిల్ల అనుకుంటున్నాం కానీ పాము పిల్లయ్యా. అది మరో 3 కొండ చెలవులతో స్నేహం చేసి మన గుట్టు రట్టు చేద్దాం అనుకుంటుందయ్యా. అది మన జీవితాలతో చదరంగం ఆడుతుందయ్యా. దాన్ని పాము కరిస్తే కోతి ముడ్డి దగ్గర రావడానికి నేనైనా ఎర్రపప్పున ధన ధూళ్ళు పెడతాను. వాళ్ళ కూరలు పీకి ఆటబొమ్మలాగా చేసి ముంగిసలకి ఎరగా వేస్తా. ఆవేశపడకయ్యా, ఆలోచన చేయాలి, పిల్లలు కదా, ఉడుకురత్తం. లారీ వచ్చి చిన్న కారును గుద్దినా, చిన్న కారు వెళ్ళి లారీని గుద్దినా, కారుకే బొక్కని పిల్లలకి తెలియాలి. ఆ కుర్రోళ్ళ సంగతి నేను చూసుకుంటాను, ఆ భూమి సంగతి నువ్వు చూసుకో. ఉంటా, కోర్టు టైం అయింది. సాయం చేస్తావు అని చేతులు కలిపాం, ఏం చేస్తావో ఎలా చేస్తావో అర్థం కావట్లా. కథలో చేంజెస్ చేయడానికి డైరెక్టర్కి ఫ్రీనెస్ ఉంటుంది. ఇది నీ కథ, ఏ మలుపు ఎక్కడ తిప్పాలో నువ్వు చెబితే బాగుంటుంది. అవుమల, నా వరకు అయితే ఫుల్ టు స్పీడ్, స్టార్ట్ అయితే నా దేవుడు చెప్పినా విన్నా. నువ్వు షురూ చేయి, మేము చూసుకుపోతాం. మనం కొండను ఢీ కొడుతున్నాం, గుడ్డిగా కొడితే తల పగులుతుంది, అందుకు డైనమైట్స్ కావాలి. మనం ధనా చేసిన తప్పులు వెతకాలి, అతని బయట మొత్తం బయటికి తీయాలి, చాలా సీక్రెట్గా చేస్ చేయాలి. విక్రమ్, నీది క్రియేటివ్ బ్రెయిన్, దాన్ని ఉపయోగించి స్కెచ్ తయారు చేయాలి. కిషోర్, నీకు టెక్నికల్ బ్రెయిన్ ఉంది కదా, తనా బయోడేటా మొత్తం చేస్ చేయి. మరి నేనేం చేయాలి? నీది ఆపరేషన్, వాళ్ళిద్దరు రిపోర్ట్ చూసి డిసైడ్ చేస్తాం. మస్తుగా చెప్పినావు, దోస్తులు చెప్పేదాకా కూల్గా ఉండు. పని నాదైనప్పుడు ప్రశాంతంగా ఉండకూడదు, నా ఆలోచనలు నాకున్నాయి. యు మీన్ అనదర్ యాంగిల్? Yes. నాకు తెలిసి మా ఆస్తి డాక్యుమెంట్స్ తనకి దొరకలేదు, అవి నా దగ్గర లేవు. బట్ డాడీ చనిపోయే ముందు ఎవరికో ఫోన్ చేశారు, ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి తనకి సంబంధం ఉందా? మీరు ఆ పనిలో ఉండండి. ఓకే అన్న, ఓకే. రై, ఈ అమ్మాయి రా, మనం కిడ్నాప్ చేయాల్సింది. చూడండి రా, బాగా చూడండి, ఈ అమ్మాయిని ఎట్టి పోసిన మనం కిడ్నాప్ చేయాలి. ఎవర్రా మీరు? రే, అమ్మాయి పక్కన చెప్పు. రే, ఎవరు పంపిడ్రా? మీ అన్న పంపాడురా. మీ అన్నకు చెప్పు, నేనేంటో చూపిస్తాను. భూమి, నువ్వు పక్కనుండు.
ఓసారి ఏరియాలో కనిపిస్తే చంపేస్తాను. ఏయ్ ఈ బాస్కి జర చెప్పు, టోప్ ఇక్కడ భూమిని టచ్ కూడా చేయలేరు. భూమి 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 షబాస్, 100 కోట్ల ఆస్తి పట్టుకొచ్చారా, వెళ్ళి పండగ చేసుకోండి. ధన ధూల్ పెట్టను, నా నుండి తప్పించుకుని దాక్కోవడం అంత ఈజీ అనుకున్నావా? దొరికావు, చెప్పు నీ అయ్యా దాచిపెట్టిన డాక్యుమెంట్స్. తెలియదు అని చెప్తే వదిలేయడానికి నేనన్నా అవలాగా. ధన ధూల్ పెట్టన, చెప్పు. నాకు అబద్ధం చెప్పి అలవాటు లేదు. నా చెవుల్లో పూలి అబద్ధం ఆడిది ఒకటేనని నాకు తెలుసు. నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇది. ఏంటి కన్నీళ్ళ? నీకు తప్పదు బేబీ, కళ్ళో నుంచి కన్నీళ్ళు కాదు, ఒంట్లో నుంచి రక్తం కారుద్ది. చెప్పే. నువ్వెన్నిసార్లు అడిగినా నా మాట మారదు. పాపా స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు నా బర్త్డే, మమ్మీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, మర్చిపోయావా? మమ్మీ మనల్ని వదిలి గుళ్ళో దేవత అయిపోయింది, వెళ్దాం పోదా. ఈ అక్క ఎవరు? ఈ అక్క మా దోస్తు కూతురు. మరెందుకు ఏడుస్తుంది? అది వాళ్ళ నాన్నకు హెల్త్ బాగలేదంట, అందుకని ఏడుస్తా ఉంది కదా భూమి. అవునవును డాడీ, అక్కతో వెళ్ళి వాళ్ళ డాడీని చూసొద్దాం. అలాగలాగే, ముందు మమ్మీ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత వెళ్దాం. భూమి నువ్వు త్వరగా వెళ్ళి నీకు కావాల్సిన పని నువ్వు చూడుకో. థ్యాంక్స్ పాప. పాప నా ప్రాణం, అందుకని నేను వదిలేస్తున్నా, వెళ్ళిపో. పాప వెళ్దామా? పట్టుకోగలిగితే మనకు చాలా మ్యాటర్ దొరుకుతుంది. అయితే అతను తెచ్చేద్దాం. తొందరొద్దు, దన్నా ప్లేస్ ఒక పాముల పుట్ట. అరే ఆడు పాముల పుట్ట అయితే మేము ముంగేసలం, కొరికి చంపేస్తాం. ఓకే, బట్ టైం చూసి అటాక్ చేయాలి. రే ఎవరు కావాలరా? మీరు బంధించిన వ్యక్తి కావాలరా? రే వీళ్ళకి ఎవరా కావాలంట, ఏసేద్దాం రా. రే సిగరెట్ ఇరా. ఎలిగిరా. ఎవరో పోయినట్టు ఎలా ఉన్నారు? ఆ ముగ్గురు కుర్రోళ్ళు మమ్మల్ని కొట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకెళ్లిపోయారు. దున్నుకొత్త లెక్క ఉన్నారు, ముగ్గురు బచ్చాగాళ్ళు కొడుతుంటే
చక్కగల్లాగా దెబ్బలు తిన్నారా? సిగ్గులేదు? నీలాంటి ఎదుల్ని పెట్టుకున్నందుకు నేను చెప్తూ కొట్టుకోవాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ జర్నలిస్ట్ ఘటన వాడితో పాటు ఆ పోరి భూమి కావాలి. లేదంటే ఆ పోలేరమ్మ జాతరలో దున్నపోతుల బదులుగా మిమ్మల్ని నరుకుతా. పోండి ధనా, ఈ ధూళి పెడతానకే దమికిస్తారా? చూస్తా. ఇగో నువ్వు చెప్పిన మనిషి. ఆర్ యు భూమి? Yes. మీరు? ఐ యామ్ జర్నలిస్ట్ దివాకర్. సమాజంలోని చీడ పురుగుల్ని మీడియా ద్వారా బయటపెట్టి ఏరిపారేయడం నా లక్ష్యం. ధనా విషయంలో మీ డాడీ నన్ను కాంటాక్ట్ చేశాడు, బట్ నేను వెళ్ళేసరికి వాడు మీ డాడీ మీద అటాక్ చేశాడు. ఆ దుర్మార్గుడు వెళ్ళాక మీ డాడీని కలిశాను. కొన ఊపిరితో ఉన్న మీ డాడీ విలువైన డాక్యుమెంట్స్ నాకు ఇచ్చాడు. ఆ విషయం పసిగట్టి ధనా నా వెంట పడ్డాడు. దొరికిపోయాను. ఆ బ్యాగుని వాడికి దొరకనీయకుండా ఒక ఆటోలో విసిరేశాను. ఎవరిదా ఆటో? తెలియదు. తెలుసుకునే టైం కూడా నాకు లేదు. ఇప్పుడు జంపర్. హలో. హలో, నేను లాయర్ ప్రకాశ్ను మాట్లాడుతున్నాను. బాగున్నారా? ఏదో మీలాంటి వాళ్ళ ప్రమేయం లేకుండా బాగానే ఉన్నాం. ఆ ధనాకి వ్యతిరేకంగా మాట్లాడడానికి నేను సిద్ధమయ్యాను. మీరు ధనా పర్సనల్ లాయర్ అనుకుంటా? డబ్బులు ఉన్నప్పుడు పర్సనల్ ఏంటమ్మా? పైసలు ఇవ్వడం లేదా వాటాలు ఇవ్వడం లేదా అవన్నీ ఎందుకు? కానీ ఆయనకి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే నన్ను కలవండి, మీకు ఫ్రీగా కేసు వాదించి పెడతా. మాకు మీ ఉచిత సేవలు వద్దు, కానీ మీ పక్కనే ఉండి అంతా వింటున్నా మీ క్లయింట్కు చెప్పండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. హలో హలో హలో, నేనైనా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ సాఫ్ట్గా ఉండడానికి నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. మొత్తం కురికైనా వచ్చావా? కంటిన్యూటీ మిస్ అవ్వగా ఏంటండి ఇది? నీ కోసం బయట నానామ్మో. అమ్మా నువ్వు వెళ్ళి లోపలికి. ఏమండి ఏంటండి ఇది? నాకు తెలియక అడుగుతున్నాను. చేస్తేనేమో మడ్రలోను కబ్జాను లేకపోతే అమ్మాయితో రొమాన్స్లోని. అవతల రేపొద్దున జైలు పాలవ్వనుకో, ఇక్కడ బాగానే నవ్వుకుంటున్నారు. రేపొద్దున మన జీవితం నవ్వులు పాలవుతుంది. ఏంటని ధనా గారు, మీరు కూర్చొని అలాగా. లాయరు వెనకంటి నీలాంటి వాడే మందేయమంటే ముందు ఉన్నవాడిని వేసేసాడంట. ఏమండి మీరు క్షేత్రాలు బాగానే చెప్తారు. నేను చెప్పగాను, ఇల్లు గాలి ఒకడేడుతుంటే ఏదో గాలి ఎవడో ఏడ్చాడంట. అది కాదు ధనా గారు, నీ చెప్పింది అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఒకసారి చూడొచ్చు కదా, అర్జెంటు కాలేము. చూడు,
నువ్వు మసాజ్ చేస్తున్నప్పుడు నీకు నా మూలిగడే వినపడాలి. ఇంకేమి వినిపించకూడదు. పర్వాలేదులే, తర్వాత చూద్దాం. నువ్వు మెసేజ్ చేయి. హలో హలో ధనా గారు, ఫోను ఎత్తరేటి? లాయరు ఫోన్ ఎత్తడం కాదు, వాళ్ళందరినీ నేను ఎత్తుకు వస్తా. వాళ్ళతో పాటు నేను అండర్గ్రౌండ్కి వెళ్తాను, మిగిలిన డ్రామా నువ్వు నడిపించు. పెట్టే. హలో హలో, పెట్టేయమన్నాగా. మళ్ళీ ఏంటి? తొందరపడద్దు, చెప్పే తినండి సార్. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను చేశా, ఇక నే చెప్పింది నువ్వు చెయ్యి. హలో హలో, రేయ్ భూమి కావాలి. అలాగే సార్. ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటండి, మన వాళ్ళందరూ తీసుకుని వెళ్ళు వెళ్ళు. అన్నా అన్నా, మా అక్కకి నొప్పులు వస్తున్నాయి, ప్లీజ్ మీరు వచ్చి హెల్ప్ చేయరా. పక్కనే ఉందన్న. అయితే పద. ఎవరు ఎవరు మీరు? హే భూమి, భూమి. ఏం జమీల్, మీ ఓనర్ గల్ఫ్ పోయిండు, ఇప్పుడు నువ్వు ఓనర్ అయినావా? కబ్జా చేయరా బాయ్, నువ్వే ఓనర్ పోతావు. ఏమైంది సార్? ఏమైంది సార్? పది నిమిషాల్లో మీ ముగ్గురు డాక్యుమెంట్స్ తీసుకొని నా దగ్గరికి రాకపోతే 11వ నిమిషంలో భూమిని చంపేస్తానని చెప్పమన్నాడు ధన. వస్తారో దాన్ని చంపుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేద్దాం?
తెచ్చారా? డాక్యుమెంట్స్ తెచ్చారా? తనన్నా పేపర్లు రెడీ, భూమిని ఇస్తే. రేయ్, వేరేదైనా పేరుతో పిలువు, అన్నాను పిలువుకో, నాకు మండుద్ది. ఏదో ఒకట్లే, ఎలా పిలిస్తే ఏముంది? వాడు నాకు అవసరమైతే లైన్ అవుద్ది, తర్వాత తడిసి మోపు అవుద్ది. తనా మాటలొద్దు, మ్యాటర్కి రా. ముందో బ్యాగ్ ఇచ్చి భూమిని పంపించి బ్యాగ్ తీసుకో. నా ప్లేస్కి వచ్చి నన్ను డిమాండ్ చేస్తారా? రే సాలే, భూమిని ఇష్టపడ్డా కనుక గీటి దాకా వచ్చిన, ఈ పేపర్లు ఇష్టపడ్డాను అనుకో, నీకు కాదు కా దేవునికి కూడా దొరక. మీటర్ వేస్తే కథం, అది గిర్రును తిరుగుద్ది, మీరు నా వెనక తిరగాలే. భూమి, ఏం మాట్లాడుతున్నావు? దిమాగుందా? ఇన్ని తల్లిని చంపిండు, తండ్రిని చంపిండు, నిన్ను అనాథం చేసిండు. చంపితే అతని కూతురు అనాథ అవుతుంది. పిల్లలు అనాథలు అవుతారని పులిని వదిలేస్తావా? తన పాపని చూసి నన్ను చంపకుండా వదిలేశాడుగా. వీడి వీక్నెస్, నీది సెంటిమెంట్. పామును వదిలేస్తే గోవ అవుతుందా? అవ్వదు. క్షమించి వదిలేసిండని ఆ గోరీగాడు పృథ్వీరాజును చంపకుండా వదిలేసిండా? ఈడు అంతే మారసాల. ఆ పాప నన్ను అక్క అనిపించింది, నా ప్రాణం పోయినా ఆ పాప నాలాగా అనాథ కానివ్వను. అతనికి మీకు ఏ సంబంధం లేదు. పగా ప్రతీకారం ఉంటే అది నాకు ఉండాలి. వాడిని నేనే వదిలేశాను, మీకేంటి? ఆ వదిలేయండి, లేదంటే చచ్చాక కూడా మిమ్మల్ని అసహించుకుంటాను. ధనా, ఎందుకలా షాక్ అవుతున్నావు? ప్రేమ, త్యాగం, సెంటిమెంట్ ఇవేవి నీకు అర్థం కావు కదా. ఆవు బాధ పులికి అర్థం కాదు, అవసరం లేదు. నువ్వు తన లైఫ్ బలి తీసుకున్నా, ఇదే భూమి నీకు బతుకునిచ్చింది. వెళ్ళి కబ్జాలు మటలు చేసుకుంటూ బతుకుపో. లాంగ్ లీవ్ భూమక్క, నీకేం కాదు. నాకేం కాదు పాప. డాడీ వచ్చారా? వచ్చానమ్మా. ఆ పాపి స్టోర్ని దేవతలా నిన్ను. నేను పోయిన జన్మలో పాపం చేసుంటాను, అందుకే తిరుగులేని రోగం నన్ను తీసుకెళ్ళిపోతుంది. దివాకర్ గారు, ఇచ్చేయండి. ఏంటివి? నువ్వు ఆశపడ్డ డాక్యుమెంట్స్. నా తల్లిదండ్రులని చంపేటప్పుడు దివాకర్ గారు తీసిన వీడియో. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ డాక్యుమెంట్స్ నాకు వద్దమ్మా, ఇది నీ ఆశయానికే ఉపయోగిస్తాను. దివాకర్ గారు, ఇది మీ చేతుల మీదుగానే జరిపించండి. అమ్మా, నా గుండాగిరి వదిలేస్తా, నా పాపలు నిన్ను చూసుకుంటూ మంచిగా బతుకుతా. దివాకర్ గారు, నా కోసం ఈ ముగ్గురు త్యాగం చేశారు, వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలి, ఆ బాధ్యత మీదే. జానీ, నువ్వు ఆటోమొబైల్ ఓనర్ కావాలి. కిషోర్, నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ MD కావాలి. విక్రమ్, సూపర్ డైరెక్టర్ కావాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాను, మీరు గైడ్ చేయండి. రోగాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పావు కదా. అబద్ధం చెప్పలేదు, నిజాన్ని దాచాను. ఫ్రెండ్షిప్లో
నిజాన్ని దాచడం తప్పే అవుతుంది. అందుకు శిక్ష నా ముగింపే. భూమి, మాకెంతో చేసావు, నీకేం చేయలేకపోతున్నావు. చేయగలరు, చనిపోయే ముందు పోవాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.